సూళ్ళూరుపేట చెంగాలమ్మ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల భక్తులకు కొంగు బంగారంగా భావిస్తారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా చెంగాలమ్మ పరమేశ్వరి దేవి అమ్మవారు భక్తులకు ఆరాధ్య దైవంగా నిలిచారు దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ప్రతినిత్యం దర్శన భాగ్యం కల్పిస్తూ ప్రత్యేక పూజలు అందుకుంటోంది శ్రీ చెంగాలమ్మ తల్లి परमेश्वरी देवी सुमारु 500 संवत्सराल क्रितं सूळ्ळूरुपेटलोनी कालंगी नदी ओड्डुन वेलिसिंदी सुभगरी ग्रामानिकि चेंदिन ओक पशुल कापरी कालंगी नदी ओड्डुन पशुवुलनु मेपुतू नदिलो स्नानं चेसेंदुकु दिगि चिक्कुकुपोताडु ओक बंडरायिनि पट्टुकोनि सहायं कोसं एदुरु चूस्तू उंटाडु अकस्मात्तुगा अतन्नि एवरो पट्टुकोनि ओड्डुकु तीसुकोच्चि पडेस्ताडु आ टैंलो स्पृह कोल्पोयिन युवकुडु कल्लु तेरिचि चूसेसरिकि एदुरुगा ओ विग्रहान्नि चूसि आश्चर्यपोताडु ఊరికి వెళ్లి విషయం చెప్పడంతో గ్రామస్తులంతా వచ్చి చూడగా అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది దానికి పూజ చేద్దామనుకొని విగ్రహాన్ని కదిపేందుకు ప్రయత్నిస్తారు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం కలగదు ఆ రోజు రాత్రి అమ్మవారు గ్రామస్తులకు కలలో వచ్చి విగ్రహాన్ని ఎవరు జరపొద్దని చెప్తుంది దాంతో గ్రామస్తులు అక్కడే గుడి కట్టి నిత్య పూజలు చేయడం ప్రారంభిస్తారు సూళ్ళూరుపేటలో వెలిసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి యొక్క చరిత్ర పూర్వ కాలంలో అమ్మవారు కాలంగి నది యందు ఉద్భవించారు అది ఎలా అనగా సూళ్ళూరుపేట గ్రామమందు పశువుల కాపరులు కాళంగి నదినందు స్నానం చేయుచుండగా ఒక సుడిగుండం ఏర్పడి కాళంగి నదిలోకి వెళ్ళిపోతున్న ఆ పశువుల కాపరిని ఎవరో ఎత్తి పైనేసినట్టు చూడగా అది ఎవరా అని చూస్తే కింద అమ్మవారి విగ్రహం వెలిసి ఉన్నది సూళ్ళూరుపేట చెంగాలమ్మ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది తలుపులు లేకపోవడం ఒక ప్రత్యేకత అయితే 24 గంటలు దర్శనం ఇవ్వడం మరో ప్రత్యేకత అమ్మవారి గుడికి తలుపులు తెచ్చేందుకు కొందరు భక్తులు మధ్య చెట్టుకు చెందిన కొన్ని దుమ్మలు తీస్తారు అప్పుడు కూడా అమ్మవారు ఆలయ పూజారికి స్వప్నంలో కనపడి తలుపులు వద్దని చెప్తుంది తెచ్చిన తలుపులను పక్కన పెట్టడంతో వాటికి మొలకలు వచ్చి మహావృక్షంగా మారింది ఈ అమ్మవారికి మన దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా రాత్రి పగలు ఎప్పుడొచ్చినా కూడా దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఈ దేవాలయానికి ఉన్నది అంతే కాకుండా తలుపులు లేనటువంటి దేవాలయంగా కూడా ప్రసిద్ధి గాంచినటువంటి దేవాలయం ఇక్కడ అమ్మవారి యొక్క విశేషం ఏమిటయ్యా అంటే అమ్మవారి ఇక్కడ దక్షిణ ముఖంగా ఉండడం విశేషం ఈ అమ్మవారికి దక్షిణ భాగాన కాళంగి నది అనేటువంటి ఒక నది ఉన్నది అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు ఏపీ నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు కోరిన కోరికలు తీరిన వారు మొక్కులు చెల్లించుకునేందుకు వస్తుంటారు శ్రీ శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానమునకు ఎక్కువగా తమిళనాడు కర్ణాటక మన ఆంధ్ర నుంచి భక్తులు ఎక్కువగా వస్తారు ముఖ్యంగా ఇక్కడ దసరా ఉత్సవాలు ఎక్కువగా జరుగుతాయి ఈ దసరా ఉత్సవాలు 9 రోజులు జరుగుతాయి ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేక అలంకారంతో పూజిస్తారు ప్రతిరోజు భక్తులు ఒక్కొక్క ప్రాంతం నుంచి సారె తీసుకొని రావడం అనేది ఆనవాయితిగా వస్తుంది చెంగాలమ్మ తల్లికి ప్రతి నెల పౌర్ణమి రోజు వేద పండితులు మహాచండి యాగం నిర్వహిస్తారు 5 సంవత్సరాలకు ఒకసారి తిరునాళ్ళు కూడా జరుపుతారు అందులో 3 రోజులు సుళ్ళు తిప్పే ఉత్సవాలు జరుగుతాయి అదే విధంగా ప్రతి ఏటా దసరా శరన్నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు నాకు మా పిల్లల చదువు గురించి బాగా ఎడ్యుకేషన్ బాగా రావాలని కోరుకున్నా నా విషయం లో ప్రతి ఒక్కటి అమ్మవారు నాకు మంచి చేసింది ప్రతి ఒక్క భక్తులకి అలాగే చేయాలని కోరుకుంటున్నాను బాల శక్తి ఆమె ఏమనుకుంటే మనం చేయిస్తేనే చాలు మన కోరిక ఏమో నెరవేరుస్తుంది నాకు నిండా నమ్మకం గర్భగుళ్ళకి వెళ్ళాను ఈ రోజు ఆమె నన్ను ఆశీర్వదించాలి ఆమె నాకు ప్రతిది నేను అనుకున్నాను ఆమె నెరవేరుస్తదని నాకు ధైర్యంగా ఉందని నవరాత్రుల సమయంలో ఆలయానికి రాలేని భక్తులు తమ గోత్రనామాలను పంపితే వారి పేరిట ప్రత్యేక పూజలు జరిపిస్తారు నవరాత్రులను పురస్కరించుకొని కొందరు భక్తులు ఒక్కో ప్రాంతం నుంచి వచ్చి సారే సమర్పిస్తారు